హాయ్ వియర్స్, ఈరోజు మనం హబ్ షూట్స్ అనే ఒక విలువైన కూరగాయ గురించి మాట్లాడుకుందాం. మనం రోజు చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో, ఒక వెజిటేబుల్ వచ్చేసి దాదాపు కేజీ వచ్చి 100,000 రూపాయలు అనే ఒక న్యూస్ అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో నిజానికి ఇది నిజమా అబద్ధమా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ముందు దీన్ని ఎవరు పండించారు ఏంటి అనే విషయానికి వెళ్లే ముందు, అసలు హబ్ షూట్స్ అంటే ఏంటి, దానికి ఎందుకు అంత వాల్యూ ఉంది అనే విషయం మనం తెలుసుకోబోతాం ఇప్పుడు. అసలు మనం మొదట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కూరగాయ అంత రేటు ఎందుకు ఉంది. అయితే కొన్ని స్టడీస్ ప్రకారం ఈ కూరగాయ యొక్క మొక్కలో ప్రతి పార్ట్ కూడా ఎంతో విలువైందంట, ఏది వేస్టేజ్ అనేది లేదు. ఇందులో యొక్క ప్రతి భాగం కూడా ఏదో ఒక రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతూ ఉందంట. అంతేకాక ఈ కూరగాయని బీర్లో ఒక ఫ్లేవర్ కోసం కూడా వాడుతుంటారంట. ఇది విదేశాల్లో ఒక న్యాచురల్ రెమెడీ, అంటే మనం ప్రకృతి వైద్యానికి కొన్ని రకాల కూరగాయలు అని వాడుతూ ఉంటాం. మనం నేచురల్ థెరపీకి సంబంధించిన ఆ వీడియోస్ కానీ అవి చూస్తే కొన్ని రకాల వాళ్ళు ఏంటంటే కొన్ని రోగాలకి కొన్ని రకాల మొక్కల ఆకులు కానీ కషాయాలు కానీ తీసుకోమని చెప్తుంటారు. సేమ్ అలాగేనే ఈ హబ్ షూట్స్ అనే మొక్కని విదేశాల్లో కొన్ని రోగాలకి ఈ మందుని నేచురల్ రెమెడీ కింద ప్రిఫర్ చేస్తారు, అందుకని ఇది ఎక్కువ రేట్ అనేది ఉంది. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి, అందువల్ల ఈ కూరగాయ తీసుకున్న వాళ్ళ శరీరం చాలా ప్రకాశవంతంగా కాంతివంతంగా బాగా అట్రాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా ఈ కూరగాయ వాడిన వారికి యాంగ్జైటీ, ఇన్సోమినియా, డిప్రెషన్ మరియు క్యాన్సర్ సెల్స్, లుకోమినియా సెల్స్, ట్యూబర్ సెల్స్ ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఈ సెల్స్ అనేవి పెరగవు, క్యాన్సర్ సెల్స్ కానీ వాటిని కట్టడి చేస్తుంది. అందుకని దీనికి చాలా వాల్యూ ఉంది మార్కెట్లో, ఓవర్సీస్ మార్కెట్లో. అంతేకాకుండా ఈ పంటని పండించడం అంత తేలికేం కాదు, ఇది అన్ని చోట్ల పెరిగే పంట అయితే కాదు. ఈ పంట వేసాక చాలా టైం తీసుకుంటుంది ఇది పెరగడానికి, అందుకని దీనికి ఎక్కువ కాస్ట్ అన్నమాట. కేజీ వచ్చేసి 100,000 రూపాయలు. నిజానికి ఈ పంట ఉంది, దీని వాల్యూ కేజీ 100,000 రూపాయలు. కాకపోతే దీన్ని మన ఇండియాలో పండిస్తున్నారనేది ఫాల్స్ న్యూస్. అదేలాగో చూద్దాం. బీహార్కి చెందిన అమరేష్ సింగ్ అనే అతను తనకున్న ఒక 5 ఎకరాల్లో ఈ హబ్ షూట్స్ అనే పంటను వేశాడని న్యూస్ ఒకటైతే వైరల్ అవుతుంది. ఆ పంటకు సంబంధించిన విత్తనాలు వారణాసిలో ఒక ఇండియన్ నేషనల్ వెజిటబుల్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి తీసుకొచ్చి విత్తనాలు కానీ మొక్కలు కానీ తీసుకొచ్చి తనకున్న 5 ఎకరాల భూమిలో వేసి పండించాడని, అవి ఇప్పుడు విపరీతమైన లాభాలు వచ్చినాయి అని చెప్పేసి, అంతేకాకుండా తన ప్రైమ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేశాడంటే ఈ పంట గురించి భారతదేశంలో కూడా అవగాహన కల్పించండి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదైతే ఫాల్స్, ఈ పంట అయితే ఉంది కానీ అమరేష్ సింగ్ అనే అతను వేసి పండించి సక్సెస్ అయ్యాడు అనేది ఫాల్స్. అసలు ఏం జరిగిందంటే, అమరేష్ సింగ్ అనే అతను ఈ పంట వేయడానికి అనేది ట్రై చేశాడు కానీ ఆ పంట అనేది పండలేదు. అంతేకాకుండా ఆ టైంలో ఇతను ఈ పంట వేసిన టయానికి అతను అనారోగ్యం పాలవటం వల్ల, ఆ పంటను సరిగా పట్టించుకోకపోవటం వల్ల ఆ పంట అనేది నాశనం అయిపోయింది. సో దాని ప్లేస్లో ఈయన ఏం చేశాడంటే, దానికి బదులుగా బ్లాక్ రైస్, బ్లాక్ వీట్ అనే పంట వేసి సక్సెస్ అయ్యాడు. మీకు హబ్ షూట్స్ కేజీ 100,000 రూపాయలు అంటూ ఒక పిక్చర్ ఏదైతే కనపడుతుందో అది కూడా ఫాల్స్. నిజానికి ఆ మొక్క అనేది అలా చూడడానికి అలా ఉండదు. 2 అంగుళాల వెడల్పు కలిగి 25 అడుగులు ఎత్తు పెరుగుతుంది ఈ మొక్క. ఇది ఇండియాలో అన్ని చోట్ల పెరిగే మొక్క అయితే కాదు. నిజానికి హబ్ షూట్స్ అనే వెజిటేబుల్ ఏదైతే ఉందో అది నిజానికి కాస్ట్లీ అయిన వెజిటేబుల్. కిలోగ్రామ్ వచ్చేసి 80,000 నుంచి 100,000 రూపాయల దాకా కూడా ఉంటుంది. కానీ దాన్ని మన ఇండియాలో పండించారన్న విషయం అయితే మాత్రం ఫాల్స్ అది. ఎందుకంటే మన ఇండియాలో చాలా ప్లేస్ దీనికి అనుగుణంగా ఉండదు పండించడానికి, దీన్ని ట్రై చేసి ఫెయిల్ అయ్యడం కూడా జరిగింది. ఈ పంట అనేది విదేశాల్లో పండించడం జరిగింది. సో ఈ హబ్ షూట్స్ విషయం గురించి అయితే మనకు ఒక అవగాహన అయితే వచ్చింది కదా, ఈ పంట ఉన్నది వాస్తవం, ఈ వెజిటేబుల్ అనేది హెల్త్కి అన్ని రకాలుగా మంచిది అన్న విషయం మనకు తెలుసుకున్నాం. ఇది ఇండియాలో పండించారు అమరేష్ సింగ్ అనే అతను పండించాడని మాత్రం ఆ వాస్తవం. ఇక్కడ మనకి పిక్చర్ కనపడుతుంది చూసారా, ఇది హబ్ షూట్స్ అనే మొక్క. ఈ రకంగా ఉంటుంది, ఒక అడుగు వెడల్పు కడిగి దాదాపు 25 అడుగుల పొడవు కలిగి ఉంటుంది ఈ మొక్క. ఈ 100,000 రూపాయల కూరగాయ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మరి ఒక ఆసక్తికరమైన విషయం గురించి మళ్ళీ తెలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.